రాజకీయ పార్టీలకు అధికారమే పరమావధి. తమకు అధికారం అందనంత దూరంలో ఉందని తెలిసి కూడా ప్రజా సమస్యల పట్ల అలుపెరుగని పోరాటం చేయడం వామపక్ష పార్టీలకే చెల్లింది. రాజధాని భూ సమీకరణ నుంచి వ్యవసాయ కూలీలు, రైతు సమస్యలు, అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలు, ప్రతి సమస్య పైన అలుపెరగని పోరాటం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రులు పట్టిస్తున్న అవిశ్రాంత పోరాట యోధుడు సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు ఈరోజు తన అంతరంగాన్ని మన హెచ్సివి ప్రేక్షకులతో పంచుకునేందుకు మన ముందుకు వచ్చారు. నమస్కారం. సరే, మీకు ఈ విద్యార్థి దశ నుంచే ఈ వామపక్ష భావజాలం అనేది వచ్చిందా? అసలు ఇది ఈ వామపక్ష భావజాలం మీకు రావడానికి అసలు ప్రేరణ ఏంటి? నేను అదృష్టం కొద్దీ నా తండ్రిది తాటకొండ నియోజకవర్గం పొన్నికల్ గ్రామం. ప్రారంభ దినాల నుంచి కమ్యూనిస్ట్ ఉద్యమానికి కంచుకోట లాంటి గ్రామం. గురం లక్ష్మయ్య గారు, దామినేని గిన్నామయ్య గారు, గురం కోటయ్య గారు లాంటి ఆనాటి గొప్ప కమ్యూనిస్ట్ యోధులకి జన్మనిచ్చిన గ్రామం. మా తండ్రి కాంగ్రెస్లో వామపక్షవాదిగా ఉండేవాడు. మా పెద్దనాన్న గారు ఆ గ్రామ సర్పంచ్గా ఉండేవారు. మా మదర్ది మరో గొప్ప విలేజ్ చుండూరు మండలం ఎడ్లపల్లి. ఈ నేపథ్యం అది రాజకీయ గ్రామం, ఇది రాజకీయ గ్రామం. నేను చిన్నప్పటి నుంచి సహజంగా కులాలకి మతాలకి అతీతంగా సామాన్యుల పట్ల ప్రేమగా ఉండే మా ఫ్యామిలీ వారసత్వంగా ఉండేది. ఇంకొకటి ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే మా ముత్తాత గారు ముప్పాళ్ళ చిన్నకృష్ణరావు దూత. 134 సంవత్సరాల క్రితం ఆయన జీవ సమాధి. ఆయన జీవ సమాధి అనంతరం ఆయన శిష్యుడు గురువు రత్తయ్య స్వామిని ఆయన జీవ సమాధి. ఈ ఇరువురికి మా ఊర్లో పెద్ద మందిరం ఉంటుంది. ప్రతి ఉగాదికి ప్రముఖ స్వామీజీలు వచ్చి 3-4 రోజుల పాటు ఈ బోధన, భజనలు ఇవన్నీ జరుగుతున్నాయి. చిన్నపిల్లలుగా ఈ దైవభక్తి, ఈ ప్రజల్ని ప్రేమించటం, అందరినీ సానుకూలంగా చూడటం, ఆ భక్తులు కుటుంబ పరంగా వచ్చినటువంటిది. ఈ దశలోనే తొలి దినాల్లో నేను బాగా ఆధ్యాత్మిక భావన చింతగా ఉండేది. ఈ స్టేజీలో మా ఫాదరు వ్యవసాయం పట్ల మక్కువ ఎక్కువ. 6వ తరగతిలో చేరినప్పటి నుంచి ప్రతి సంవత్సరం మావాడు తప్పితే సంతోషపడతానని మా ఇంటి గుడికి కొబ్బరికాయ కొడతాను, మావాడు తప్పితే అని. అది బహుశా నన్ను ప్రోత్సహించడానికి, పట్టుదలగా చదవటానికి కూడా అయి ఉండొచ్చు. నేను పాస్ అయితే 2 కొబ్బరికాయలు కొడతాను అనేవాడు. మొట్టమొదటి 10th అయిపోయినాక ఎయిర్ ఫోర్స్కి వెళ్ళాలని ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చేశాను. అక్కడ యాఎస్ఎఫ్తో పరిచయం. అక్కడ బాబాయ్ లెక్చరర్, ఇంకొక ఆయన పోస్టుల్లో ఉండేవారు. ఈ దశలో మన చిలువూరుకు చెందిన కాటగడ వెంకటనారాయణ మా రూమ్కి వస్తూ పోతూ ఉండేవారు. విజయవాడలో యాఎస్ఎఫ్ ఇన్ఛార్జిగా ఉండేవారు. ఆయన ప్రభావం నా మీద ఉండేది. జనరల్గా ఈ కులరహిత భావన నా క్లాస్మేట్స్ ఈ ప్రభావం ఉండేది. యాఎస్ఎఫ్ అంటే సిపిఐ, సిపిఐ అంటే దామినేని ఎక్కిరామయ్య, ఎక్కిరామయ్య అంటే 100 ఎకరాల భూమి పౌరబెట్టి 2వ ప్రపంచ యుద్ధ కాలంలో పేదవాళ్ళకి సర్వీస్ ఇచ్చినటువంటి దళితులకి, పేదలకి. కాబట్టి ఎక్కిరామయ్య అనే గొప్ప వ్యక్తి ఉన్నటువంటి సిపిఐ పార్టీ యాఎస్ఎఫ్ కాబట్టి ఆ ఒక్క మాట కోసం యాఎస్ఎఫ్లో చేరాం. క్లాస్ రిప్రజెంటేటివ్గా గెలవటము, అక్కడ బాగా యాక్టివ్గా తిరగటంతో మా బాబాయ్ లెక్చరర్ ఉన్నాయన నన్ను తీసుకొచ్చి జేకేసీలో చేర్చాను. జేకేసీలో రోసి గారు చెప్పిన, ఆయన చెప్పిన మేరకి ఎస్ఆర్ఆర్ కాలేజీ స్టూడెంట్కి జేకేసీలో సీటీ ఇవ్వరా. అసలు అది ఒకటి పౌడు కాలేజీ, గర్ల్స్ కాలేజీ, సీట్ ఇవ్వడానికి వీల్లేదని. అయినా ఆ దశవంతరావు అంటే నా దగ్గర ఏసీ కాలేజీలో 1 ఇయర్ లెక్చరర్ చేశాడు, చాలా ఉంచాడు, కాబట్టి నేను సీట్ ఇస్తున్నాను. అలా సీట్ ఇచ్చి నేను ఈలోపు రూము ఉండటం కోసం
కోసం చూస్తున్నాను. ఇప్పుడు నా భార్య అన్నయ్య ఆయన మా ఊరే, వాడు బీకామ్ చేశాడు. రూమ్ కావాలంటే నీకు నారాయణ అని ఏఐఎస్ ఫ్లేట్ ఉన్నాడు, ఆయన పరిచయం చేస్తానని ఈ కొరటపడు పార్క్ పక్కన ఓ పెంకటింట్లో నారాయణ ఆయుర్వేదం చదువుకోవడానికి మన మద తెరిసా బొమ్మ మీద ఉండే స్కూల్లో ఆయుర్వేద కాలేజ్ ఉండేది ఆయన. ఆయన దగ్గరికి వెళ్తే ఓకే ఒక నెలలో చూద్దాం నీ లగేజ్ తెచ్చేసుకొని ఆ రూమ్లో ఉన్నాం. అలా లగేజ్ తెచ్చుకొని ఆ రూమ్లో ఉన్నాం. ఇంకా నారాయణ గారితో ఉన్న ఆ అటాచ్మెంట్ ఇంకా రూమ్ వదిలిపెట్టి బయటకు వెళ్ళలేదు. ఏఐఎస్ఎఫ్కి దూరంగా ఉండాలనుకుని ఏఐఎస్ఎఫ్లో శాశ్వతంగా ఆ అనంతరం కమ్యూనిస్ట్ పార్టీలో ఈరోజు సిపిఐ రాష్ట్ర స్థాయి కార్యదర్శిగా నేషనల్ కౌన్సిల్ మెంబర్గా నా బాధ్యతల్ని కమిట్మెంట్తో నిర్వహించేటువంటి ఒక క్రమం ఇలా వచ్చింది. అందువల్ల ఒకసారి రాయపేట సంవత్సరాలు మా గుడికి ఒక ముందు కళ్యాణ మండపాన్ని కడితే దాని ప్రారంభోత్సవానికి ఆయన హైదరాబాద్ సంబంధించి సత్య పదానంద గురూజీ అని ఇద్దరు వచ్చారు. ఆయన యాదృచ్ఛికంగా నేను 30 ఒక సీనియర్ కమిట్మెంట్ ఉన్నటువంటి విలువలతో కూడిన ఒక కమ్యూనిస్ట్ లీడర్గా అనుకున్నాను, కానీ దీని వెనుక ఇంత ఆధ్యాత్మిక కుటుంబం అనేటువంటి విషయాన్ని నేను ఆశ్చర్యపోతున్నానని చెప్పి చాలా ఏమంటారు ఆయనకి కాస్త దైవ చింతన ఎక్కువ కదా, ఇంకా ముద్దుడైపోయారు అన్నమాట. ఆ విధంగా ప్రతి ఉగాది రోజు మాత్రం సాధ్యమైనంత వరకు ఎక్కడున్నా మా ఊర్లో ఉంటాము. ఒక 500 మంది 1000 మంది బంధువులు అందరు వస్తారు, స్వామీజీలు వస్తుంటారు. ఆ రోజు నేను కూడా దాంట్లో భాగస్వామ్యం అవుతాను. కాకపోతే ఆ 10th లోపు ఉన్నటువంటి పద్ధతుల్లో ఈ మూర్ఖత్వము మూర్ఖపు మత విశ్వాసాలు కాకుండా ఫ్లెక్సిబుల్గా ఉండాలి. చేసేవాళ్ళని తప్పనుకోను, నేను మతాన్ని ఆచరించే వాళ్ళని ద్వేషించను, కాదనే వాళ్ళని నేను గౌరవిస్తున్నాను. అవును కాదు అనేటువంటిది కాకుండా అది వ్యక్తిగత విషయంగా చూస్తుంటాను. ఆ రకంగా నేను కమ్యూనిస్ట్ అవ్వడానికి దారితీసింది. నన్ను బాగా ప్రభావితం చేసిన వ్యక్తుల్లో డాక్టర్ నారాయణ మా జాతీయ నాయకుడు ఉన్నటువంటిది, అట్టుగా వల్లూరు గంగాధరరావు గారు గుంటూరు వచ్చిన తర్వాత ఒక కమ్యూనిస్టుగా ఎలా పనిచేయాలో వారి దగ్గర నేర్చుకున్నాను. తర్వాత ఈ దామినేని కిరణ్ గారు చాలా ప్రభావితం చేసేవాడు. లేకపోతే నా క్లాస్మేట్ ఒక అతను ఉండేవాడు సంకూరి నాగేశ్వరరావు, తను మా దళితవాడు నాతో పాటు ఉండేవాడు. మా ఇంట్లో అతను చదువుకునేవాడు, నేను మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గర చదువుకునేవాడిని. అప్పుడే పల్లెలోకి వెళ్ళి ఇద్దరు వాళ్ళ ఇంట్లో చదువుకునేటువంటి రోజుల్లో చాలామంది వరకు కామెంట్స్ వచ్చున్నాయి, కానీ నాకు అసలు వీళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ గోల చిన్నప్పటి నుంచి లేకపోవటం మూలంగానే 6th to 10th మేము కంప్లీట్ స్టడీ చేస్తున్నాడు. ఇందులో నాకు సంతోషపడేది గర్వపడే విషయం అంటే నాకు 6th to 10th కాండినేషన్ అటెండెన్స్ గుర్తుండేది. మా ఊళ్ళో నేను బెస్ట్ ఫార్మర్ ఎర్లీగా 8వ తరగతి నుండే నేను అనుకుతుండేవాడిని, బడి వెళ్ళేవాడిని నేను. ఆ రోజుల్లో ఈ మేత వాములు ఈ పుల్లల వాములు అందరూ పెట్టి ఉండే, నేను వాము వేస్తే జనం నుంచొని చూసేంత సరదాగా ఉండేది. ఈ 10 ఎకరాల చెరువు కొంటేసినా స్కేల్ పెట్టి గీత గీసినంత నీట్గా ఉండేది నేను, నా తర్వాత ఇద్దరు తమ్ముడు కూడా. ఆ విధంగా కష్టము సమాజం పట్ల ఒక అంకిత భావము సామాన్య రైతు కూలీ జీవితం ఎలా ఉంటుందో పూర్తి స్థాయిలో అవగతమైనటువంటి వ్యక్తిగా నాకు గ్రామీణ జీవితం అన్నా రైతులన్నా పేదలన్నా ఒక మక్కువ నా జీవితంలో భాగంగా ఉంది. ఏమో మా తాతకి 100 ఎకరాలున్నా 3 అయిపోయి చివరికి మేము 6 ఎకరాల రైతుగా ఒక 20 ఎకరాలు సేద్యం చేస్తుండేవాళ్ళు. ఆ రకంగా ఈ వ్యవసాయం పట్ల అగ్రికల్చర్ పట్ల ఒక కమిట్మెంట్ ఎక్కువ. అందుకనే రైతు విషయాల్లో నేను పార్టీలో ఏ బాధ్యతలో ఉన్నా రైతు అంటే
ముందు స్పందించేటువంటి మనసు కట్టుబోతుంది. తాడికొండ దగ్గర కొన్నికల్లు ఒక చిన్న గ్రామంలో పుట్టారు మీరు, విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో వచ్చిన్నారు, ఇప్పుడు రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగారు. అసలు మీకు ఇది అంటే ఎట్లా సాధ్యమైంది? మీకు అంటే కమ్యూనిస్ట్ పార్టీలు ఏంటంటే అంత మీకు స్వయం కృషి చేయడం కానీ ఎవరు పుల్లింగ్ చేయటం కానీ పుష్ చేయటం కానీ ఏమి ఉండదు. మీరు రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎలా ఎదిగారు, మీకు అంటే దానికి దోహదపడ్డ ఏమిటి అంశాలు? వాస్తవానికి నాకు నేను ఒక ధైర్యంగా ఉండటానికి, చాలా స్పష్టంగా ఉండటానికి, ఒకటి అంకిత భావంతో కూడినటువంటి శ్రమ. ఏ చిన్న బాధ్యత ఇచ్చినా, నాకు గుంటూరులో ఒక కలెక్టర్ ఆఫీసులో జవాన్ చూశాను, అతను రిటైర్డ్ అయితే అంతకుముందు పనిచేసిన మరో ముగ్గురు కలెక్టర్స్ వచ్చి ఆ అటెండర్ని ఆలింగనం చేసుకొని అభినందించి అతని సర్వీస్ పట్ల మెచ్చుకోగలుగుతానని నేను సెకండ్ ఇయర్ డిగ్రీలో యాదృచ్ఛ్యంగా చూశాను. నాకు నేను శ్రమకి ఎప్పుడూ వెళ్ళను. పార్టీలో ఒక విద్యార్థి యాఎస్ఎఫ్ నగర కార్యదర్శిగా నన్ను పిలిచి అనౌన్స్ చేశాక నేను సెక్రెటరీ అవుతానని తెలియదు. తర్వాత కొన్ని హైస్ట్గా నాకున్నప్పటికీ కూడా నేను PG 76 కంప్లీట్ అయిన వెంటనే ఆనాడున్న మా నిర్మాణంలో ఉన్న చిన్న చిన్న ఇబ్బందుల నేపథ్యంలో నన్ను తీసుకెళ్లి మంగళగిరి తాలూకా అఖిల భారతీయ యువజన సమాఖ్య కార్యదర్శిగా నన్ను పెట్టారు. మా నేటివ్ కొన్నికెళ్ళు, కాకుండా మంగళగిరి రెండు నియోజకవర్గాలు ఒకే తాలూకాలు ఉండే, అది అయిష్టం. అయినప్పటికీ ఆ బాధ్యత తీసుకున్న తర్వాత ఆ గ్రామాలన్నీ ఎంతో ప్రేమించారు. శ్రీకృష్ణ గారు అప్పుడు ఒకటి శాసనసభ్యులుగా ఉన్నారు, పేమపల్లి శ్రీకృష్ణ, ఆయన కూడా అమితంగా గౌరవించింది. నేను ఆ తాలూకా యువజన సమాఖ్య కార్యదర్శిగా ఉన్న రోజుల్లో అఖిల భారత స్థాయిలో ది బెస్ట్ యాక్టివిటీస్ ఉన్నటువంటి తాలూకాగా ఆ మంగళగిరి తాలూకా సుధాకర్ రెడ్డి గారు అఖిల భారత అధ్యక్షులుగా, సికే చంద్రబ్బనని కేరళ ఆయన ప్రధాన కార్యదర్శిగా ఉండేవారు. వాళ్ళిద్దరూ కూడా చాలా మెచ్చుకొని దేశంలో నెంబర్ వన్ తాలూకా. మేము ఈ సిటీ విద్యార్థి ఫెడరేషన్ సెక్రటరీగా ఉన్నప్పుడు గుంటూరు ఆల్ ఇండియా ఫస్ట్, దాంతో యూత్ ఫెడరేషన్లో అన్ని శాఖలు యాక్టివిటీ ఉంటుంది చూసి మళ్ళా నన్ను జిల్లా యూత్ ఫెడరేషన్ సెక్రటరీగా మళ్ళీ గుంటూరు తీసుకొచ్చి ఈ యూత్ ఫెడరేషన్ సెక్రటరీలో గుంటూరు జిల్లా స్టేట్ ఫస్ట్లో యాక్టివిటీ, మెంబర్షిప్, నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇవన్నీ కూడా. ఆ స్టేజ్లో మళ్ళా ఈ నేషనల్ లీడర్స్ వాళ్ళందరూ దాన్ని గుర్తించి నన్ను రాష్ట్ర అధ్యక్షులుగా యూత్ ఫెడరేషన్కి ప్రమోట్ చేశారు. ఇలా నాకు అప్పుడే ఈ గుంటూరు ఈ మార్చర్ల లైన్ డబుల్ లైన్ చేయాలని, అమరావతిలో ఒక ఏమంటారు జూ పార్క్ని ఏర్పాటు చేయాలని, ఈ నదీ తీర ప్రాంతం అభివృద్ధి చేయాలని, అప్పుడు మన డాక్టర్లు మన జిల్లా కలెక్టర్గా శర్మ గారని ఒక బ్రాండ్ చాలా మంచి, నేను రిప్రజెంటేషన్ ఇస్తే ఆయన నాకు చెప్పాడు అనమాట, ఇవన్నీ స్టేట్ లెవెల్లో ఉండేవి నేను చేయగలిగింది ఏదన్నా చెప్పువారు. మా దగ్గర పుష్పరాజు ఎమ్మెల్యే ఉండేవాడు, అలాంటి పుష్పరాజు గారు ఆ టైంలో మాకు దామర పిల్లలు విలేజ్ ఉండేది మా ఊరి పక్క, ఒక 60-65 ఇళ్ళు కట్టించారు దళిత వాడు, సగం ఇళ్ళుకి ఆయన లోన్ పిచ్చు, మిగిలిన సగం ఇళ్ళు పందిరి లాగండి. నేను అది చూస్తూ వాళ్ళని ఎంక్వైరీ చేసిన తర్వాత ఈ కలెక్టర్ దృష్టిని తీసుకెళ్తే ఆయన నా మాట తీరు, నా మర్యాద,
నేను తీసుకెళ్లేటువంటి ఇష్యూస్ ని గమనించి ఆయన పిలిచి నాకు 60 ఏళ్ళకి ఇంటికి 3,000 చొప్పున ఫ్రీగా ఇచ్చి ఒక ఎమ్మెల్యే బ్యాంక్ లోన్ ఇప్పిస్తే నేను ఫ్రీగా ఇప్పించగలిగాను. ఇలా ఈ వర్క్ చేసేటువంటి గుణాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ లీడర్స్ అందరూ కూడా చాలా మెచ్చుకున్నారు. నాకు 2వ ధ్యాస లేదు. దాంతో మళ్ళా తిరిగి ఫెడరేషన్ జిల్లాకి స్టేట్కి వెళ్ళాను. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఒక దశలో నేను సిపిఐ పార్టీ ఒక ఇంకా ఎర్లీగా ఒక 6 ఏళ్ళు 8 ఏళ్ళు ముందు బాధ్యత జిల్లా కార్యదర్శిగా కావాల్సింది. అయినా నాకేమి పెద్ద పార్టీ అవసరాన్ని గుర్తించి ఉండమంటే ఉంటుంది తప్ప ఈ పదవి కావాలనేటువంటి ఆలోచన ఎప్పుడు ఉండేది కాదు. ఈ స్టేజ్లో రైతు సంఘంలో అప్పుడు నాయకత్వం నన్ను జిల్లా రైతు సంఘం కార్యదర్శి ఉంటుంది. నేను రైతు సంఘం డిస్ట్రిక్ట్ సెక్రటరీ అయినాక ఒక 14 మంది కలిసి పురుగు మందులు తయారు చేసే కంపెనీల్ని వసంత నాగేశ్వరరావు వ్యవసాయ మంత్రి గారు పట్టించి వాళ్ళ లైసెన్స్ రద్దు చేయించి ఇలా రైతు ఉద్యమంలో ఎక్కడ ఈ విత్తన కలిసి వచ్చిందన్న లేదు పురుగు మందులు కలిసి వచ్చిందన్న ఇది చుట్టము శ్రేయస్సు పక్కము అనేది లేకుండా చేయటం మూలంగా ఈ రైతుల్లో చాలా విశ్వాసం వచ్చింది. చాలా మంది డాక్టర్ హల్వంచి శివాజీ గారు అంటే నాకు ఒక గౌరవం బాగా. అలాగే కొల్లి నాగేశ్వరరావు గారు వైవి కృష్ణరావు గారు వీరన్న మా రైతు వింగ్లో ఉండవు. ఇలా 3-4 రైతు నాయకులు సోమనాథేశ్వర గారు వాళ్ళకి రైతుల్లో ఉండే గౌరవాన్ని చూసి మనం గ్రామాల నుంచి వచ్చాం కాబట్టి వ్యవసాయ రంగం పట్ల ఆసక్తి ఉంది కాబట్టి ఇంకా పట్టుదల చేశాం. ఈ దశలో 96 అనుకుంటాను జయలక్ష్మి కోల్డ్ స్టోరేజ్ తగలబడింది. ఎవరు దాన్ని పట్టించుకోరు. దానికోసం రైతు నాయకుడు అనే పేరు పెట్టుకొని 4 కోట్ల ప్రాపర్టీని దోసుకుని రైతులు ఈ విధంగా అయిపోతే దీన్ని ఛాలెంజింగ్గా టేకప్ చేయాలని ఒక పట్టుదలగా దానికి ఒక కమిటీ ఫామ్ చేసి నేను కన్వీనర్గా ఉండి దేవగౌడ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు మన గుంటూరు మెడికల్ కాలేజీకి వస్తే రోడ్డు మధ్య అడ్డం కొట్టుకుపోతే పోలీస్ వాళ్ళు నన్ను తీసుకెళ్ళి పెరడి గ్రౌండ్లో ఫస్ట్ నన్ను పరిచయం చేస్తే ఈ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఢిల్లీకి మన చంద్రమోహన్ నాగేశ్వర గారి సహాయంతో ఢిల్లీ వెళితే అప్పుడు చిత్రమోహన్ మిస్టర్ మా పార్టీ కేంద్ర నాయకుడు సెంట్రల్ అగ్రికల్చర్ మినిస్టర్ ఆయన తీసుకొని దేవగౌడ దగ్గరికి వెళ్తే నాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఉంది కానీ ఇలా ఇస్తే ఇది ఒక ప్రెసిడెన్స్ అవుతుంది కాబట్టి రూల్ సపోర్ట్ లేదు ఓవర్కమ్ అయ్యి చేస్తే భవిష్యత్తులో ప్రమాదం ఏర్పడుతుందని చెప్పి ఇతరత్ర ఇన్సూరెన్స్ కంపెనీతో మాట్లాడతానని ప్రైమ్ మినిస్టర్ చెప్పడం ఇక్కడ దాదాపు 2 ఏళ్ళు కఠోరమైనటువంటి పోరాటం చేయటం ఫైనల్గా పెద్ద సంఖ్యలో పోలీసులు వచ్చి మా మూమెంట్ డిస్టర్బ్ చేయాలనుకోవటం ఆ దశలో పువ్వాడ నాగేశ్వరరావు గంటల రెడ్డిళ్ళు అందరూ సీఎంని అర్ధరాత్రి 12 గంటలకు ఇంటికి వెళ్ళి లేపి గుంటూరు యార్డ్ తగలబడుతుంది పోలీసులు ఉన్నారు రైతులు కెరోసిన్ డబ్బాలు పెట్టుకొని లాక్ చేసి బ్యాంక్ భవన్లో ఉన్నారు సెటిల్ చేయాలంటే 12:30 గంటలకి సీఎం ఆర్డర్స్ మీద మన విష్ణు అప్పుడు జాయింట్ కలెక్టర్ ఆయన వచ్చి మాకు ఈ 4 కోట్లు ప్రామిస్ చేశారు. ఆ మూమెంట్ రాష్ట్రవ్యాప్తంగా ఒక మంచి రైతు లీడర్గా నాకు బాగా గుర్తింపు తీసుకొచ్చి దానికి అన్ని పార్టీలు సహకరించారు. శివాజీ గారు కానీ బుద్ధిమో భారతి గారు కానీ సిపిఐ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కానీ ఇలా ఈ శ్రమ కఠోరమైన శ్రమ అంకిత భావం పార్టీ విలువల్ని ఏ సందర్భంలో కూడా నా కారణంగా ఇసుమంత ఆ విలువలకి భంగం కలగకూడదు అనేటువంటి పట్టుదలే పార్టీలో క్రమంగా
ఈ స్థాయికి వెళ్ళడానికి దారితీసింది. ఇది స్థాయి ఏమిటి? ఇవాళ స్టేట్ పార్టీ అసిస్టెంట్ సెక్రటరీగా కీలకమైనటువంటి బాధ్యతలు ఉన్నప్పటికీ కూడా దీన్ని పదవిగా కాకుండా మనం చేయాల్సినటువంటి బాధ్యతగా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా అందరితో మమేకమై ఉండటం పార్టీ అత్యున్నత నాయకులు కూడా బాగా ప్రేమించడానికి, అభిమానించడానికి, ప్రోత్సహించడానికి తోడ్పడింది. ఇందులో ప్రధానంగా నాకంటూ లిఫ్ట్ చేసినటువంటి వాళ్ళంటే ఎవరు లేరు. ప్రత్యేకంగా పీకెళ్ళి ఓ పొజిషన్ ఇచ్చినటువంటిది లేదు. నాకు దానికి ఉన్న ఒక బలహీనత కూడా ఉంది. నేను నమ్మిన విషయంలో నేను ఎంత గౌరవించే నాయకులైనా వాళ్ళు చెప్పింది నాకు నచ్చకపోతే దానికి నా భిన్నాభిప్రాయాన్ని నిర్మకూటంగా చెప్పే అలవాటు ఉంది. అది మేము ఎమర్జెన్సీని బలపరిచిన రోజుల్లో విద్యార్థి నాయకుడిగా ఉండి చదువుకున్నంత మేరకు ఇది కరెక్ట్ కాదని చెప్తే అది తప్పని నిర్ణయించుకున్న తర్వాత మా కీర్తి చేసిన కామెడీ దాసరి నాగభూషణరావు గారు ఆ రోజు నేను ఇలా చెప్పాను సార్ అంటే నిజమనే నువ్వే కాదు ఇంకా చాలామంది చెప్పారు ఆయన పొరపాటు పడ్డామని. అలా ఆ చెప్పేటువంటి స్వభావము కొన్ని సందర్భాల్లో నాకు కొంత నష్టాన్ని చేసింది. అయినప్పటికీ కూడా ఆ ప్రిన్సిపల్ పొజిషన్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పటికీ ముక్కుసూటిగా కాకపోతే కఠినంగా కాకపోయినా మృదువుగా అయినా నాకున్న అభిప్రాయం చెప్పేటువంటి దాంట్లో ఎప్పుడూ మొగోడు పడలేదు. భవిష్యత్తులో కూడా మొగోడు పడను. అది మేలైనా కీడైనా నమ్మిన విషయం మనసాక్షిగా పోతుంటాను. అయినప్పటికీ కూడా దాని మూలంగా నాకేమీ మేలే జరిగింది. మంచి గుర్తింపు గౌరవమే ఉంది కాబట్టి నష్టమైతే ఏమీ జరగలేదు. అందువల్ల మన స్వయం కృషి, అంకిత భావం, అలు పెరగని శ్రమ, ఈ నిబద్ధతలే పార్టీలో ఈ బాధ్యతలు నిర్వహించే అవకాశం కలిగించని అని నేను అనుకుంటాను. ఇదే సందర్భంలో నాకు 1984 చివర ఒక 6 మంత్స్ పాడు నేను యువజన విభాగంలో ప్రధానంగా పనిచేస్తున్నాను. అప్పుడు ఉన్నటువంటి సోవియట్ యూనియన్లో వాళ్ళ యువజన విభాగం యొక్క ఆహ్వానం మేరకు ఒక 6 మాసాలు ఆ దేశంలో పర్యటించి అధ్యయనం చేసే అవకాశం వచ్చింది. మళ్ళా 1989 నార్త్ కొరియాలో జరిగే ప్రపంచ యువజనోత్సవాలకి ఒక 4 రోజుల పాటు ఆ దేశ రాజధాని ప్యాంగ్యాంగ్, అప్పుడు కమ్యూనిస్టు దేశం, ఇప్పుడు కమ్యూనిస్టు దేశం, కొన్ని అవతల ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆ దేశంలో ఒక 4 ఉండేటువంటి అవకాశం ఆ రకంగా కలిగింది. సరే, నా కొడుకు అమెరికాలో ఉంటాడు. 2014 ఒక 2 మంత్స్ అమెరికాలో ఉండి అక్కడ కొద్ది సమాజాన్ని అవగాహన చేసుకోవడానికి ఉపయోగపడింది. యాక్సిడెంటల్గా కూతురు అల్లుడు ఆస్ట్రేలియా మెల్బోర్న్లో ఉంటారు. ఒక 6 వీక్స్ వాళ్ళతో పాటు 2017 గడిపేటువంటి అవకాశం కలిగింది. మన నిజాయితీ, చిత్తశుద్ధి, సమాజంలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ, గుడ్డిగా ఎవరన్నా నేను కమ్యూనిస్ట్ కాబట్టి ద్వేషించే వాళ్ళు ఎక్కడన్నా ఉంటారేమో నాకు తెలియదు, కానీ అలా ద్వేషించే అవకాశము లేనంత అన్ని పార్టీలు అన్ని సామాజిక వర్గాలు కూడా అభిమానించేటువంటి పద్ధతుల్లో నేనున్నాను. ఆ విధంగానే భవిష్యత్తులో కూడా ఉంటాను. ఇప్పుడు మీరు అన్ని దేశాలు తిరిగారు, కమ్యూనిస్టు దేశాలు, రష్యా, సోవియట్ రష్యా దిగారు, దక్షిణ కొరియా దిగారు, మన పెట్టుబడిదారీ దేశం అమెరికా లాంటి దేశం లేరు, ఆస్ట్రేలియా లేరు. ఇప్పుడు వీటన్నిటి మధ్య ఇప్పుడు కమ్యూనిస్టు దేశాలకి, నాన్ కమ్యూనిస్టు దేశాలకి మధ్య అసలు ఏంటి వ్యత్యాసం అన్నది గుర్తించారా మీరు? ఇందులో కమ్యూనిస్టు దేశాల్లోనేమో వారి శక్తి సామర్థ్యాలు, వారికి ఉన్న క్వాలిఫికేషన్స్,
సర్వీస్ని బట్టి ప్రాధాన్యత లభిస్తుంది. పెట్టుబడిదారీ దేశాల్లో శక్తి సామర్థ్యాలతో పాటు ప్రభావితం చేయగలిగేటువంటి ఇతర రికమెండేషన్స్ కూడా పనిచేస్తూ ఉంటాయి. ఈ సామ్యవాద దేశాల్లో ఆకలికి లేకపోతే నిరుద్యోగానికి గురయ్యేటువంటి దానికి ఆస్కారం లేదు. సమాజమే తల్లిదండ్రుల బాధ్యత పోషిస్తుంది. కాబట్టి పెట్టుబడిదారీ దేశాల్లో తెలివి అవకాశం ఈ రెండు ఉంటే ఎంత దూరమైనా పోవచ్చు. అందువల్ల ఇక్కడ పెట్టుబడి, తెలివి, అవకాశాలు పెట్టుబడిదారీ దేశాల్లో ఉంది. ఇక్కడ పెట్టుబడి అవకాశాలు అనే దానికన్నా వ్యక్తిగత కమిట్మెంట్, సర్వీసు, సామర్థ్యాన్ని బట్టి వీళ్ళ దగ్గర ప్రయారిటీస్ ఉంటాయి. ఆ రకంగా ఇక్కడ మన చదువు, మన అర్హతను బట్టి ఉపాధి ప్రోత్సాహాలు, సోషలిస్ట్ కంట్రీస్లో దొరుకుతాయి. ఇక్కడ ఇతర ప్రభావాలు కూడా దొరుకుతాయి. ఒక పెట్టుబడిదారు కుమారుడు ఉన్నాడు, పిలిచి టికెట్ ఇచ్చేస్తుంటారు. ఉదాహరణకు కూడా మన రాష్ట్రంలోనే తీసుకోండి. ఇందులో తెలుగుదేశం, వైసీపీ, కాంగ్రెస్ అనేది ఏం లేదు. డబ్బుంటే ఏ పార్టీ టికెట్ అయినా తెచ్చుకోవచ్చు, డబ్బుంటే ఏ పార్టీ తరఫున గెలవచ్చు, ఇంకో 100 రెట్లు సంపాదించుకోవచ్చు. ఈ ఛాన్సెస్ సోషలిస్ట్ కంట్రీస్లో ఉండవు. ఇన్ ప్రిన్సిపల్ అక్కడ మానవత విలువలకు ప్రాధాన్యత ఉంటుంది, ఇక్కడ ఇతర అంశాలకు ప్రాధాన్యత ఉంటుంది. అయితే పెట్టుబడిదారు దేశాల్లో కూడా సోషలిస్టు దేశాల ప్రభావము సామాజిక విలువలు, సంక్షేమ పథకాల ప్రభావము చాలా ఉంది. అది అమెరికాలో ఉంది, ఆస్ట్రేలియాలో ఉంది, కొన్ని కొన్ని విషయాల్లో భారతదేశంలో కన్నా మెల్లగా ఆ దేశాల్లో అన్ఎంప్లాయ్మెంట్ రిలీఫ్ ఉంది. అలాగే ఏమీ దిక్కు లేకపోతే వాళ్ళు పోషించేటువంటి పెన్షన్ ఉంది. ఇది చూస్తే అలాగే గవర్నమెంట్ సెక్టర్ పర్టికులర్గా లండన్లో మెడిసిన్లో, హెల్త్ సర్వీసెస్లో ప్రైవేట్ సెక్టర్ లేదు. అమెరికాలో, ఆస్ట్రేలియాలో ఎడ్యుకేషన్, ప్రైమరీ అండ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అద్భుతంగా ప్రభుత్వ సెక్టర్లో ఉంది. మన దగ్గర వేల వేల పాఠశాలలు మూతేసుకొని ఒక చిన్న అపార్ట్మెంట్లో వేల మంది పిల్లలు చూపించే ప్రైవేట్ సెక్టర్ దుర్మార్గంగా ఎక్కడుంటాయి. అమెరికా, ఆస్ట్రేలియాలో స్కూల్స్ ఎడ్యుకేషన్లో ఉంది. మన పాలకులు రోజు అమెరికా పేరు చెప్తారు. ఈ సెక్టర్లో మాత్రం ప్రైవేట్ వాళ్ళని ప్రోత్సహిస్తుంటారు. మన నారాయణ గారి సంస్థలు అది